మహిళలకు ఆదర్శంగా నిలిచిన రత్న అక్క, ఇలాంటి వాళ్ళ రత్న అక్క పేరు వినగానే విద్యార్థులు, ప్రజలు, అధికారులు, నాయకులు అభిమానించే వ్యక్తిగా ఉన్న మహిళ రత్న అక్క. ఇంతకు ఎవరా రత్న అక్క అనుకుంటున్నారా? అయితే చిత్తూరు జిల్లా పొలంనీరు కొలమాసనపల్లె గ్రామానికి వెళ్లాల్సిందే. కొలమాసనపల్లె గ్రామంలో జన్మించిన రత్నమ్మ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఓ విద్యార్థి కష్టకాలంలో తాను చదువుకోవాలని రత్నమ్మ ఇంటి దగ్గర వచ్చి ఆ పిల్లవాడు చదువు బాధ్యత అంతా ఆమె తీసుకుంటుంది. అలాగే గుళ్ళు, మసీదులు, దేవాలయాలు కట్టాలని రత్నమ్మ దగ్గరికి వస్తే దేవాలయాలకు ఎక్కడికి మొత్తం ఆమె భావిస్తుంది. అలాంటిది ఆమెను చూడ్డానికి రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి జ్ఞానాంబిక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో 70 మంది విద్యార్థులు రత్నమ్మను కలవడానికి వచ్చారు. ఆమెను చూసి ఆమె మాటలు విన్న విద్యార్థులు, మేము కూడా రత్నమ్మలాగా ఉండాలని, ఆమె అడుగుజాడల్లో నడవాలని, 70 ఏళ్ల వయసులో కూడా ఆమె విద్యార్థుల పట్ల చూపిస్తున్న అభిమానాన్ని గర్వపడుతున్నామని అన్నారు. విద్యార్థులు ఏదేమైనప్పటికీ రత్నమ్మ అంటే అటు విద్యార్థులు, గ్రామస్తులు, నాయకులు, అధికారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. So you are from Sri Jnanambika Degree College. We are here on the purpose of industrial trip, but behalf of that we have get many more things, especially about Ratna ma'am. She's just dynamic woman and every girl in the society have to be like her, and I learned personally many things from her, and I'll definitely do my level best to take Ratna ma'am as my inspiration and also to give the other girls to inspire from her a lot and lot. And especially we're thanking to our management of Sri Jnanambika Degree College, our faculty, our HOD ma'am. Thank you so much for this opportunity. So we are here from Sri Jnanambika Degree College. Initially it was only our project work, but after coming here we have understood that it's not just a project work, it just became our best experience in our life. We are very thankful for our lecturers for bringing us here, and Ratna ma'am, she's just amazing. She's an amazing woman. She's like a dynamite. She's very inspiring. We have to learn a lot from her, and we expect to meet her very soon in our life. ఈరోజు మేము ఇక్కడికి ఎందువల్ల వచ్చామంటే రత్న గారి మేడంని చూసి మేము ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె 65 ఏళ్ళ పండు ముసలు అయినా కూడా అమ్మాయిల పట్ల ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా ఎలా దాన్ని మనము ప్రోత్సహించి అమ్మాయిలు అంటే సొసైటీలో ఎలా ఉండాలో మనకి నేర్పించే ఒక అద్భుతమైన మహిళలాగా మనకి తెలుస్తుంది. దానివల్ల ఈరోజు మా కాలేజ్ శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ మదనపల్లి చిత్తూరు జిల్లా వారి ఆధ్వర్యంలో మేము అందరు ఇక్కడికి వచ్చి మీట్ అయ్యి ఆమె గురించి తెలుసుకునేదే కాకుండా ఆమెను చూసి మేము మా జిల్లాకి ఏం చేయాలి, మనం ఎప్పుడు మన కోసమే కాకుండా మన సొసైటీ కోసం మన చేయికి ఏమి మన వంతు ఏమి జరుగుతుందో అది చేయాలనుకుంటూ ఈరోజు ఆమెను కలవడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు మా కాలేజ్ వాళ్ళ ద్వారా కానీ మీ మీడియా వాళ్ళ ద్వారా కానీ అది మళ్ళీ మేడం రత్న గారి మేడంకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు ద్వారకన. మేము ఇక్కడ ఒక గ్రూప్గా వచ్చాము ఇండస్ట్రియల్ విజిట్ అనే సందర్శించడానికి. ఆ ఇండస్ట్రియల్ విజిట్లో రకరకాలుగా ఒక ప్రొడక్షన్ యూనిట్ కానీ, ప్రొడక్షన్ యూనిట్ నుంచి స్టోరేజ్ యూనిట్ కానీ అన్నీ చూసుకున్నాము. తర్వాత వచ్చి ఆమె యొక్క ఈ దీన్ని స్థాపించిన వారు రత్న బయోటెక్ వాళ్ళు. ఆ రత్న బయోటెక్ అనే వయసుని ఒక కొటేషన్ ద్వారా చూడవచ్చు. ఆ కొటేషన్ ఏమంటే, నిత్య సత్యాలు తెలుసుకో, నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకు ఇచ్చింది నీది కాదని తెలుసుకో, నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చే సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో, ఈనాడు నువ్వు నీ సొంతం అనుకున్నది రేపు మరొకరి సొంతం, భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు, మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో, ఆ పుణ్యమే మీ రాత నిర్ణయించునని తెలుసుకో. ఇలా ఇంత రాసి ఆమె యొక్క ఔన్నత్యాన్ని ఆయన గుర్తాన్ని మనం అనేది బయటకు తెలియవలసి కోరుతున్నాం. అయినా ఒక స్త్రీలు అనేవాళ్ళు ఇంత బయటకు వచ్చి పాల్గొనడం అనేది చాలా అద్భుతమైనది. ఇలా అందరు స్త్రీలు ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకోవడం వల్ల మనం కూడా పెద్దగా ఎదగచ్చు అనేది ఈ యొక్క ఇండస్ట్రియల్ విజిట్ ద్వారా మాకు తెలిసింది. అయితే మా హెచ్ఓడీలు కానీ మా ప్రిన్సిపల్స్ కానీ మేము ఈ జ్ఞానంగా కాలేజీ నుంచి వచ్చినాము. తర్వాత అనేది ఈ యొక్క అవకాశం కల్పించినట్టు ఇక్కడున్న సార్ వారికి కానీ, అది ఎవరైతే ప్రొఫెషనల్ మేనేజర్ కానీ ఫైనాన్షియల్ మేనేజర్స్ కానీ మొత్తం హెచ్ఓడీ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కల్పించిన అవకాశం దేనికి తెలియజేయమని.